తెలంగాణ బీజేపీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఢిల్లీలో ఏదో అవగాహన కుదిరిందన్న ప్రచారం జరుగుతోందని, కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతున్నారని బీజేపీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. బీజేపీపై తిరిగి ప్రజల్లో విశ్వాసం నెలకొనాలంటే ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్ కావాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు 5 నెలల సమయం మాత్రమే ఉందన్న ఆయన రాష్ట్రంలో బీజేపీ స్పీడ్ సరిపోవటం లేదన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబాన్ని దెబ్బతీసే పార్టీ బీజేపీయేనని తొలుత నమ్మిన ప్రజలు ఇప్పుడు నమ్మటం లేదన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్ ఖాయమని అందరూ అనుకున్నారని, తమ పార్టీ నేతలు కూడా దీనిపై ఉపన్యాసాలు ఇచ్చారని విశ్వేశ్వర రెడ్డి గుర్తు చేశారు. దీనివల్లే తెలంగాణలో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు కేసు నెమ్మదించడంతో ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయని అన్నారు. కవిత జైలుకు వెళ్లకుంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని ప్రజలు ఆరోపిస్తారని ఆయన అన్నారు. బీజేపీ బీఆర్ఎస్లు ఢిల్లీలో దోస్తీ గలీలో కుస్తీ అని ప్రజలు అనుకుంటున్నారని కొండా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీకి తెలంగాణలో పెద్ద సంకటంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు చేరికలు ఆగిపోయాయని కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ విచిత్రమైన సంకట స్థితిలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈటలతో కలిసి కొందరు నేతలు పార్టీ పెడతారనేది అవాస్తవం అన్న కొండ, రాష్ట్రంలో మరో కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా కొత్త పార్టీ ఆలోచన చేస్తే కేసీఆర్ పురిటిలోనే చంపేస్తారని విశ్వేశ్వరరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.